మాకు ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనంటే ఆయన పేరు భైరవ స్వామి, ఆయన ఇక్కడ కామారెడ్డిలోనే ఉంటారు. ఆయనకి ఏంటంటే కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇప్పుడు డీసీఎం వెహికల్స్ అయితే దాంట్లోంచి ఒకటి అతని వెహికల్, ఇంకో వెహికల్, రెండు వెహికల్స్ కలిపి అతను ఇక్కడ అగ్రిమెంట్ ప్రకారం పెట్టడం జరిగింది. ఒక్కొక్క వెహికల్కి నెలకి 61,000 రూపాయలు డీజిల్కి, తర్వాత డ్రైవర్ ఛార్జెస్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ కలిపి నెలకి 61,000 చెల్లించడానికి ఒప్పందం జరిగిందన్నమాట. ఒక అగ్రిమెంట్ ప్రకారం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అతను వెహికల్స్ నడిపించడం జరుగుతుంది. అయితే ఈ 61,000 ఏవైతే ఉంటాయో ప్రతి నెల దానికి బిల్ వేయాల్సి ఉంటుంది. ఆ బిల్ వేస్తే దాని ప్రకారం వాళ్ళకి 61,000 ఆ వ్యక్తికి ముట్టడం జరుగుతుంది ఆ భైరవ స్వామి గారు కంప్లైంట్కి. అయితే ఇది ఇలా నడుస్తున్నప్పుడు ఏమైందంటే, ఈయన ఈ భైరవ స్వామి గారికి ఇక్కడ ఏఈ అని చెప్పేసి రాజుగారు అని చెప్పి అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఉన్నారు, 132 KV లైన్స్ కామారెడ్డి. ఆయన ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ చేసి ఆ యొక్క బిల్స్ని ఫార్వర్డ్ చేయాలి పైన అథారిటీస్కి శాంక్షనింగ్ కోసం. అది ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి ఆయన ప్రతి ఒక్క బిల్కి 3,000 రూపాయలు చొప్పున ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. 3 బిల్స్ ఉన్నాయి, 9,000 రూపాయలు, పాతలు ఒక బిల్లు అది పాస్ చేసినందుకు 3,500 రూపాయలు, టోటల్గా 12,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అతను ఇతను డిమాండ్ చేయడం జరిగిందండి. ఆ డిమాండ్ ప్రకారము మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినాడు, ఇట్లా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను సార్, ఇట్లా ప్రతి నెలకి ఇట్లా ఇవ్వాలంటే కష్టమవుతుంది అది అంటే దానికోసమని 3 నెలల బిల్లు కూడా ఆపిపెట్టినాడని చెప్పి చెప్తే సరే అని చెప్పేసి ఆ యొక్క పిటిషన్ మేము తీసుకొని కేసుగా నమోదు చేసుకొని ఈరోజు 12,500 రూపాయలు అతను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇతనికి ఫోన్ చేసి చెప్తే ఇంట్లో ఇక్కడ రాజు అని చెప్పేసి ఎవర్ గ్రీన్ జిరాక్స్ సెంటర్ ఒకటి ఉంది కామారెడ్డి బస్టాండ్ దగ్గరలో, సో అక్కడ అతనికి ఇచ్చేసేయి, నేను తీసుకుంటాను అతని దగ్గర నుంచి అని చెప్పాడు. సో అతని దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు అతను ఇతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్, పెద్ద దాంట్లో ఇతను సహాయం చేస్తున్నట్టు తెలిసింది. సో అతని దగ్గరికి వెళ్ళి ఇతను ఇస్తుండగా రిటైర్డ్గా మేము పట్టుకోవడం జరిగిందండి. దాని తర్వాత ఇతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఇది విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏఈ గారితో పాటు ఇంకెవరైనా అధికారులు ఇప్పుడు ఏఈ గారితో పాటు ఈ యొక్క జిరాక్స్ సెంటర్ మనిషి ఎవరైతే అతనికి సహాయం చేశాడో అతను ఉన్నాడు. ఇంకా వేరే అధికారులు అది ఎవరిదైనా దీంట్లో ఉందా లేదా పాత్ర అనేది దాని గురించి కూడా మేము దర్యాప్తు చేస్తున్నామండి. అది ఇంకా నడుస్తుంది దర్యాప్తు, ఇప్పటివరకు అయితే ఏం తెలియలేదు. ఏఈ గారి ఆల్రెడీ చెప్పాడండి, డిమాండ్ కూడా చేయడం అతను జరిగింది. డిమాండ్ తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో అన్నది దాని గురించి ఆయన చెప్పడం జరిగింది. చెప్తే 12,500 అంటే గూగుల్ పే ఫోన్పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాదు, రెడీ క్యాష్ ఇవ్వడం జరిగింది.